పేద ప్రజలకు సీఎం రిలీఫ్ ఫండ్ కొండంత అండాని సింగిల్ విండో చైర్మన్ తిప్పని శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం సింగిల్ విండో చైర్మన్ తిప్పని శ్రీనివాస్, టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు మరాఠీ మల్లిక్లు మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 13 మంది లబ్ధిదారులకు 280,000 రూపాయల చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమం నాయకులు బైరగోని రమేష్, సర్పంచులు దుమ్మ ఆనందు, గట్టు లక్ష్మీనారాయణ, ఎంపీటీసీ దారం కావ్య బాలరెడ్డి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ పోతరాజు నాగేష్, సింగిల్ విండో డైరెక్టర్ గుడిసే రమేష్, కోప్షన్ సభ్యులు బత్తుల కమలాకర్, నాయకులు చింతన్ దేవయ్య, అజయ్ జానీ లబ్ధిదారులు పాల్గొన్నారు. చెందినటువంటి 13 మంది లబ్ధిదారులకు సుమారు 270,000 విలువైనటువంటి ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్లను మా టీఆర్ఎస్ పార్టీ మండల శాఖ అధ్యక్షుడు మల్లిక్ గారు, అలాగే వివిధ గ్రామాలకు సంబంధించినటువంటి సర్పంచులు, ఎంపీటీసీలు, కోఆప్షన్ సభ్యులు, అలాగే సింగిల్ విండో డైరెక్టర్లు, ఏఎంసీ డైరెక్టర్లు, వాళ్ళ లబ్ధిదారుల సమక్షంలో, మరి టీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకుల సమక్షంలో ఈ రోజున చెక్కుల పంపిణీని చేయడం జరిగింది. గౌరవ ఎమ్మెల్యే డాక్టర్ చెన్నమనేని రమేష్ బాబు గారికి మంజూరు ఇచ్చినటువంటి గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి చందుర్తి మండలం తరఫున ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు చందుర్తి మండలంలో పలు గ్రామాలకు చెందినటువంటి లబ్ధిదారులకు 270,000 విలువైన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పార్టీ శ్రేణుల సమక్షంలో పంపిణీ చేయడం జరిగింది. చెక్కుల మంజూరు కోసం కృషి చేసినటువంటి ఎమ్మెల్యే రమేష్ బాబు గారికి, అదేవిధంగా టీఆర్ఎస్ రాష్ట్ర ప్రభుత్వానికి, కేసీఆర్ గారికి పార్టీ పక్షాన సంపూర్ణ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మండల కేంద్రంలోని మన ఆపద్ బాంధవుడు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఎన్నో రోగాలతో ఇబ్బంది పడుతున్న ప్రజలకు ఒక చిన్న సహకారం ఈ సీఎం రిలీఫ్ ఫండ్ కింద 13 మంది లబ్ధిదారులకు చెక్కులు ఈరోజు ఇవ్వడం జరిగింది. వారు చాలా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని హాస్పిటల్లో తిరిగి తిరిగి వచ్చి వీళ్లకు చెక్కులు మంజూరు ఇప్పించిన మన ఎమ్మెల్యే రమేష్ బాబు గారికి, మరియు ఈ చందుర్తి మండల ప్రజాప్రతినిధులకు అందరికీ మా యొక్క గ్రామం తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాను.